చంద్రబాబుకు కాన్ఫిడెంట్ బాగా పెరిగినట్లుందే. అధికారంలోకి వచ్చే విషయంలో చంద్రబాబు నాయుడు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్లున్నారు. తుఫాను బాధితులను పరామర్శించేందుకు గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పర్యటించినప్పుడు మాట్లాడిన మాటలే ఇందుకు ఉదాహరణ. తుఫాను వల్ల పంటలు దెబ్బతిన్న రైతులతో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా యథావిధిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై నోటికొచ్చిన ఆరోపణలు చేశారు. ఇంతకీ చంద్రబాబు ఏమన్నారంటే, నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరాకు 50,000 పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రైతుల కోసం ఎంతవరకైనా తాను ముందుండి పోరాడతానని చెప్పారు. ఒకవేళ ప్రభుత్వం గనుక పరిహారం ఇవ్వకపోతే 3 నెలల్లో అధికారంలోకి రాగానే తమ ప్రభుత్వం తరఫున పరిహారం చెల్లిస్తానన్నారు. వరికి హెక్టారుకు 30,000, ఆక్వాకు 50,000, మరణించిన వారి కుటుంబాలకు తలా 10 లక్షలు, గాయపడిన వారికి తలా 2 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దెబ్బతిన్న ఇళ్లకు, మరణించిన పశువులకు, ఇతర పంటలకు కూడా ఎంతంత పరిహారం ఇవ్వాలో చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ప్రకృతి వైపరీత్యాల్లో జరిగిన నష్టాలకు పరిహారం ఇచ్చే విషయంలో కొన్ని లెక్కలుంటాయి. దాని ప్రకారమే ప్రభుత్వాలు పరిహారాన్ని అందిస్తాయి. ఒకప్పుడు చంద్రబాబు హయాంలో నష్టపోయిన రైతులకు ఇప్పుడు డిమాండ్ చేసినట్లు నష్టపరిహారం ఇవ్వలేదు. అధికారంలో ఉన్నప్పుడు రూల్స్ మాట్లాడే చంద్రబాబు ప్రతిపక్షంలోకి రాగానే సానుభూతి మాటలు మాట్లాడతారని అందరికీ తెలిసిందే. అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కౌలు రైతులను పట్టించుకొని చంద్రబాబు ఇప్పుడు వాళ్ళకి మద్దతుగా మాట్లాడడమే విచిత్రంగా ఉంది. ఏది ఏమైనా అధికారంలోకి వచ్చే విషయంలో చంద్రబాబు ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నట్లున్నారు. అందుకనే ఇప్పుడు జగన్ పరిహారం ఇవ్వకపోతే 3 నెలల్లో తమ ప్రభుత్వం రాగానే ఇస్తానని భరోసా ఇచ్చింది. తాను అధికారంలో ఉన్నప్పుడు బాధితులకు ఎంత పరిహారం ఇచ్చారనేది లెక్కలు తీస్తే తెలుస్తుంది చంద్రబాబు బండారం. పుణ్యక్షేత్రాల సందర్శన తరువాత జరిగిన మొదటి పర్యటనను అడ్వాంటేజ్ తీసుకోవాలని చంద్రబాబు బాగానే ప్రయత్నించారు. మరి చంద్రబాబు మాటలను ఎంతమంది నమ్ముతారో చూడాలి.